వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇంటర్కి సంబంధించి ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతున్నాయి కదా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ అంతేకాకుండా సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి, సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఏ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో మొత్తం డేస్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చివరికి వచ్చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న సపోర్ట్ అనేది అయితే నాకు ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా లేచుకున్న టాపిక్ వెళ్ళినట్టయితే, సో ఇంటర్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు ఇస్తారు. సో ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే జరుగుతున్నాయి కదా. సో చాలా మంది అయితే బాగా రాస్తున్నారు. సో కొంతమంది వచ్చేసి ఏంటంటే డౌట్ఫుల్గా రాస్తున్నారు. బట్ ఏంటంటే హోప్ మీరు అందరూ కూడా నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ అన్ని కూడా బాగా రాస్తారు. అయితే మనకి ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయో, సో వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, సో ఎప్పుడు వస్తాయని చెప్పేసి సో కొంతమంది అయితే కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మనకి తెలంగాణలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇదేంటి తెలంగాణ అప్డేట్ మనకెందుకు చెప్తామని చెప్పేసి, సో తెలంగాణ అయినా సరే మన ఏపీలో అయినా సరే ఎగ్జామ్స్ అనేవి అయితే ఒక డేట్నే స్టార్ట్ చేశారు. అంటే May 6th నుంచి ఎగ్జామ్స్ అనేవి అయితే స్టార్ట్ చేశారనమాట. సో కాబట్టి మీరు ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చేటప్పుడే సో మన రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది అయితే ఉంది. సేమ్ మనకి ఎప్పుడు ఎండ్ అవుతుందో సేమ్ వాళ్ళకు కూడా అప్పుడే ఎగ్జామ్స్ అనేవి అయితే ఎండ్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు ఇస్తారు, సో మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి ఎంసెట్ అనేది అయితే జూలైలో అయితే స్టార్ట్ అవబోతుంది. సో జూలై 11th నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో దానికన్నా ముందే మనకి రిజల్ట్స్ అనేవి అయితే వాళ్ళు అయితే అనౌన్స్ చేయాలి. రిజల్ట్స్ అనేవి అయితే మనకి రావాలి అంటే కరెక్షన్ అనేది అయితే వితిన్ 15 డేస్లో అయితే కరెక్షన్ అయితే అవుతుంది అనమాట. అంటే ఎలా చూసుకున్నా మనకి ఈ మంత్ ఎండ్ అంటే ఒక 20th వరకు ఎగ్జామ్స్ అనేవి అయితే అయిపోయాయి అనుకోండి. సో 20th నుంచి June 5th వరకు లేదంటే June 10th వరకు సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్, సో ఈ 2 వారాల్లోనే మనకి రిజల్ట్స్ అనేవి అయితే పక్కగా సో 100%కి 100% అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు. డిలే అయితే 1 or 2 డేస్ డిలే అవుతుంది తప్ప ఇంకంతకు మించి అయితే అవ్వదనమాట. ఎందుకంటే ముందుకు వెళ్తే సో ఇంకా అప్సెట్ ఉంది. అండ్ అంతేకాకుండా సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి సో సెకండ్ ఇయర్ క్లాసెస్ అనేవి అయితే మొదలవ్వాలి కాబట్టి సో మనకి ఏంటంటే వితిన్ 15 డేస్ లేదంటే 10 డేస్లో పేపర్ కరెక్షన్ అయితే చేసేసి సో రిజల్ట్స్ అనేవి అయితే బేగా అయితే అనౌన్స్ అయితే చేసేస్తారనమాట. మీకు తెలిసినవే సో పాస్ మార్క్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో లాంగ్వేజెస్కి వచ్చేసి 100కి 35 అనమాట పాస్ మార్క్ వచ్చేసి. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు సో 21 అనమాట 60 మార్క్స్ కాబట్టి. అండ్ బాటనీ అండ్ జువాలజీ ఇలాంటివి ఏవో ఉన్నాయో అవి కూడా మనకి 21నే పాస్ మార్క్ వచ్చేసి. మ్యాథ్స్లో వచ్చేసి 26 మార్క్స్ అనమాట, ఎందుకంటే మ్యాథ్స్ పేపర్ వచ్చేసి 75 మార్క్స్ కాబట్టి సో 26 మార్క్స్ వచ్చేసి పాస్ మార్క్ అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ గురించి ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. సో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి సో అదే డేట్ని అయితే సో ఖచ్చితంగా మనకి మేబీ ఆన్లైన్ క్లాసెస్ అయినా పెట్టచ్చు, లేదంటే సో కాలేజెస్ అనేవి అయితే రీఓపెన్ అయినా చేసి ఇచ్చానమాట. అసలు ఎగ్జామ్స్ వచ్చేసి మనకి టఫ్గా కరెక్షన్ చేస్తారు, నార్మల్గా కరెక్షన్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు నేను చూసిన కొన్ని కొన్ని ఛానల్స్ ప్రకారం చెప్పాలంటే సో వాళ్ళు వచ్చేసి నార్మల్గా అంటే మనకి ఎలా పేపర్ కరెక్షన్ చేస్తారో సేమ్ అదే విధంగా మనకి అక్కడ కూడా చేస్తారని చెప్పేసి అయితే తెలిసింది. మార్క్స్ దగ్గరగా వచ్చే వాళ్ళని అయితే ఖచ్చితంగా అయితే పాస్ చేస్తారు. అంటే 26 మార్క్స్ కాబట్టి పాస్, సో లేదంటే 21 అయితే సో 19 or 20 ఈ టైప్ దగ్గరకు వచ్చే వాళ్ళని అయితే ఇంకొక 1 మార్క్ or 2 మార్క్స్ అనేవి అయితే వేసి పాస్ చేస్తారనమాట. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు అయితే చెప్పాను కదా క్లియర్ కట్గా మనకి ఏంటంటే ఆ టైంలోనే మనకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. సో అందులో అయితే మీరు ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ వీడియో మీకు హోప్ఫుల్గా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినా లేదంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని. సీ నెక్స్ట్ వీడియో.